సంవత్సరం క్రితం తిరుపతి పార్లమెంట్ పరిధిలోకెల్లా సత్తిపేట నియోజకవర్గం నాగలాపురం మండలం నందనంలో ఒక వాలంటీర్ 9వ తరగతి చదువుతూ ఉన్న అమ్మాయి మీద అత్యాచార ప్రయత్నం చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పైగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో జగన్మోహన్ రెడ్డి మహిళా ద్రోహి. ఎందుకంటే ఎన్నికల ముందు మహిళలకి మాయ మాటలు చెప్పి వంచన చేసి అత్యధికమైన ఓట్లు మహిళల దగ్గర ఉన్నాయి. అటువంటి ఓట్లు వేయించుకొని ఈ రోజు గద్దెనెక్కి గత మూడు రోజు కూడా రాష్ట్రంలో పలు చోట్ల ఇదే అత్యాచార కేసులు, అదేవిధంగా లైంగిక వేధింపులు, అదేవిధంగా దాడులు దౌర్జన్యాలు జరుగుతూ ఉంటే కూడా తాడేపల్లి ప్యాలెస్ నుండి కనీసం స్పందించలేని దుస్థితిలో ఈ రోజు ప్రభుత్వం ఆచరిస్తుంది. అదేవిధంగా రోజారెడ్డి గారు కానివ్వండి, విడుదల రజని కానివ్వండి, ఇటువంటి మహిళా నాయకురాలు కూడా అస్తమానం జగన్ రెడ్డికి భజన చేయడం తప్ప మహిళలు ఏమవుతున్నారో ఒకసారి తొంగి చూడలేని దౌర్భాగ్య స్థితిలో ఈ రాష్ట్రం ఉందని చెప్పుకోవడం కూడా మేము వాదిస్తున్నాం. గత కొంతకాలంగా మన తిరుపతి పార్లమెంట్ లో ఎంతో మంది మహిళలు బలయ్యారు, చాలా మంది చనిపోయారు, అదేవిధంగా ఎంతో మంది అత్యాచారానికి గురయ్యారు. ఇప్పటి వరకు ఒక్కడినంటే ఒక్కడి కూడా శిక్ష పడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏం చెప్తానంటే మేము మహిళలను ఉద్ధరి చేస్తున్నాం, ప్రపంచంలోనే ఎవరు ఉద్ధరించలేని చట్టాన్ని మేము తీసుకొచ్చాం, దిశ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, దిశ న్యాయస్థానాలు ఉన్నాయి, మేమంతా కూడా మహిళల కోసమే పనిచేస్తున్నాం అన్నారు. మరి అటువంటి భయంకరమైన చట్టాలు ఉన్నప్పుడు వాటిని ఎందుకు అమలుపరచట్లేదు? రోజు రోజుకి కూడా మహిళల యొక్క బతుకులు ఈ విధంగా భారమవుతూ అంటే మరి ఎందుకు స్పందించట్లేదు? ఈ మధ్య మన సత్తిపేట నియోజకవర్గం సురుటిపల్లిలో కూడా చిన్నారి 8వ తరగతి చదువుతున్న చిన్నారిని 60 సంవత్సరాల వృద్ధుడు రేప్ చేశాడు. మరి కొన్ని కేసులు ఏమవుతున్నాయంటే తల్లిదండ్రులు భయపడి మళ్ళా మా బిడ్డలకి పెళ్లవుతుందో లేదో అని కనీసం పోలీస్ స్టేషన్ కు వచ్చి వాళ్ళ బాధను చెప్పుకునే దుస్థితి లేదు. ఒకవేళ అట్లా తెగించి వచ్చి వాళ్ళ మీద కేసులు పెట్టినా కూడా ఆడబిడ్డ బతుకు బయటపడి నానా రకాలుగా ప్రజలు మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళకైతే న్యాయం జరగలేని పరిస్థితి. కొంతమంది తెగించి పోలీస్ స్టేషన్లోకి వచ్చి కేసు పెడితే అది బాధితుల మీదే తిరిగి కేసులు పెడుతున్నారు. ఎవరైతే అత్యాచారం చేస్తున్నారో అటువంటి వాళ్ళకి వైసీపీ నాయకులు కాపుగాస్తూ వాళ్ళని రక్షిస్తూ ఈ విధంగా మహిళల్ని భక్షిస్తున్నారు. వీటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే 2 రోజుల క్రితం జరిగిన సంఘటన బాధాకరం. మహిళలందరూ కూడా ఈ రోజు ఇప్పుడే బయటికి రావాలంటే కూడా భయపడుతున్నారు. అటువంటి తల్లిదండ్రులు ఆవేదన ఒకసారి అర్థం చేసుకోండి. ఆ తల్లిదండ్రులు పాపం ఆ తండ్రి కూడా లేని బిడ్డ ఇటువంటి వాళ్ళు అంటే ఎన్నో ఇటువంటి ఘటనలు జరుగుతుంటే కూడా ప్రభుత్వానికి నిమ్మకి నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. వీటిని మేము ఖండిస్తూ ఎవరైతే రెడ్డి అంటే రెడ్డి మధు రెడ్డికి కఠినమైన ఎట్లో నిన్న దేవుడు దైవం అనుకోవచ్చు, లేకపోతే మన ఎస్ఐ కానివ్వండి, సిఐ గారు కానివ్వండి, వెంటనే ఎగువ బాధితురాలు పోయిన వెంటనే కూడా కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ బుక్ చేయడం మేమంతా కూడా సంతోషిస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు 3.5 సంవత్సరంగా పోలీసు వాళ్ళంతా కూడా ఎలాగైపోయినారంటే వాళ్ల పని వాళ్ళు చేసుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వట్ల. కేవలం వాళ్ల కలుసన్నల్లో వైసీపీ నాయకులు ఏం చెప్తే అది మాత్రమే చేయడానికి వాళ్లకి వ్యవహరిస్తున్నారు. కానీ ఇప్పుడే తిరగబడుతున్నారు. పోలీసు యంత్రాంగం కూడా చాలా మంది మంచి వాళ్ళు ఉన్నారు, మానవత్వం ప్రదర్శిస్తున్నారు, బాధితులకి అండగా నిలుస్తూ నిన్న కేసు పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఆ పోలీసు యంత్రాంగానికి కూడా మేము నమస్కారం తెలియజేస్తూ అతనికి శిక్ష పడేటట్టుగా ఖచ్చితంగా చేయాలని, అదేవిధంగా బాధితురాలకి మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిన్న ఇన్ఛార్జ్ వర్యులు హెలిన్ గారు కూడా బాధితురాలతో మాట్లాడడం జరిగింది. మేమంతా కూడా పార్టీ అధ్యక్షులు కానివ్వండి, మేమంతా కూడా మాట్లాడడం జరిగింది. కేవలం వాళ్ళు భయపడిపోతున్నారు. ఇటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా ఉన్న చట్టాలని అమలు చేసి మహిళల్ని భద్రత కల్పించాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల బతుకులు రోజు రోజుకి దుర్భరమైపోయి ఈ విధంగా చంపుతా ఉంటే ఎంతో మంది ఈ విధంగా బలైపోతుంటే కూడా ప్రభుత్వంకి కనువిప్పు కలగట్లేదు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు, ఇదే మహిళల యొక్క ఆర్తనాదాలు మీకు వినిపించకపోవడం దౌర్భాగ్యం. ఇటువంటి ఆర్తనాదాలు వాళ్ళ కన్నీళ్లతోనే మీ పార్టీ అతి తొందరలో కూడా కొట్టుకోబోతుందనేసి మేము హెచ్చరిస్తూ ఇప్పటి వరకు జరిగిన ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని, ఈ ఇదే తిరుపతి పార్లమెంట్ పరిధిలో సత్తిపేటలో అయితే ఎన్నో కేసులు, అదేవిధంగా శ్రీకాళహస్తిలో తీసుకోండి, తిరుపతిలో తీసుకోండి, గూడూరులో తీసుకోండి, వెంగళగిరిలో తీసుకోండి, సర్వేపల్లిలో తీసుకోండి, ఎక్కడైనా కూడా రోజు రోజుకి ఈ విధంగా ఘటనలు జరగడం మేము వచ్చి బాధితురాల తరఫున పోరాడడం తప్ప ఇప్పటికి కూడా ఒక్క బిడ్డకి కూడా
న్యాయం జరగకపోవడం నిజంగా దౌర్భాగ్యం. మేమంతా కూడా దానికి చింతిస్తున్నాం. ఈ రెండు రోజుల క్రితం ఈ ఘటన ఏదైతే జరిగిందో అటువంటి ఘటనలు మళ్లీ మళ్లీ పునరావృతం కాకుండా నియమం నిబద్ధతగా మీరు పనిచేయాలని కూడా హెచ్చరిస్తున్నాం.